అనే అన్ని ప్రజా సంఘాల నాయకులు అధ్యయనం చేస్తారా, ఒకసారి తీసుకుంటారా? అందుకని ఈ చాలా వాళ్ళు అంటే కాంట్రాక్ట్ కింద ఉండేటువంటి వాళ్ళకి 11,000 జీతం అయినప్పటికీ వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకొని వాళ్ళకి జీతం పెంచమని పరిస్థితి మనం అడగటం లేదు. సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యను రద్దు చేయాలి. 279 దళిత మున్సిపల్ కార్మికులు పట్టుబడుతున్న 279 జీవన అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు కలిసి పారిశుద్ధ్య కార్మికులు పడుతున్నటువంటి బాధలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే విధంగా అందరం కలిసి ఈరోజు జేసీ టు కమల కుమారి గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా ఇటు సంఘాలకి లేకపోతే పార్టీలకు మాత్రమే తెలిసిన పారిశుద్ధ్య కార్మికులు ఎవరికే తెలిసినప్పటికీ ప్రజల్ని కూడా ఇన్వాల్వ్ చేసే విధంగా కూడా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ముందుకెళ్ళి ఖచ్చితంగా మీరు తీసుకున్నటువంటి ముందస్తు రాటిఫికేషన్ లేకపోతే ఇన్ యాంటిసిపేషన్ తీసుకున్నటువంటి 61 కోట్లకు అనుమతుల్ని ఖచ్చితంగా కూడా మీ మెడలు వంచి దాన్ని తగ్గించే వరకు కూడా ఈ నిరంతరం ఈ పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. నెల్లూరు నగరంలో 37 రోజుల నుంచి పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఇక్కడ ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ ప్రభుత్వానికి కానీ చేమగుట్టినట్టు కూడా లేదు. ఈరోజు ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, ముఖ్యంగా దళిత సంఘాలు అందరూ వచ్చి జేసీ టూను కలుసుకొని ఈ సమస్యను పరిష్కారం చేయమని చెప్పాము. మేము ఇప్పటికీ మంత్రులకి, మేయర్కి, నారాయణకి, అందరికీ అన్ని పార్టీలు విజ్ఞప్తి చేసి వాళ్ళ న్యాయమైనటువంటి కోరికను పరిష్కరించమని చెప్పాము. వాళ్ళు ఏం చెప్తున్నారంటే పండుగలు వస్తుండే మీరు సాధించుకోవాలి, మేము సాధించుకుంటాం, పండుగ వస్తుండే కాబట్టి మీరు వెంటనే పరిష్కారం చేయమని మేము చెప్తున్నాం. మున్సిపల్ కార్మికులు నారాయణ మంత్రి పదవి అడగలేదు, మేయరు కుర్చీ అడగలేదు, కార్పొరేటర్ పదవి అడగలేదు, జీతం పెంచమని అడగలేదు, లేదా పర్మనెంట్ చేయమని అడగలేదు. వాళ్ళకి ఇచ్చేటువంటి పాత 11,000 జీతాన్ని మున్సి కార్పొరేషన్ ద్వారా ఈమెని మాత్రమే అడుగుతున్నారు. ఇటువంటి అత్యంత చిన్న కోరికను కూడా వాళ్ళు చేయకుండా కాంట్రాక్టర్లకు అప్పచెప్పి 1,000 కోట్ల రూపాయలు ఈరోజు తెలుగుదేశం నాయకులు కమిషన్లు తీసుకునే దానికి పద్ధతి చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఈరోజు అందరం కలిసి ప్రతిఘటించాలనుకున్నాం. ఎంబీకే స్టీల్స్ అండ్ సిమెంట్స్ భవిష్యత్ నిర్మాణాలకు దృఢమైన, నాణ్యమైన, నమ్మకమైన అన్ని రకముల స్టీల్స్ మరియు సిమెంట్స్ లభించును. వైజాగ్ స్టీల్స్ ఆథరైజ్డ్ డీలర్ ఎంబీకే స్టీల్స్ అండ్ సిమెంట్స్, బీబీనగర్, నెల్లూరు. డైరెక్టర్స్ ముసునూరు సుబ్బారావు, ముసునూరు వినోద్ కుమార్.